లో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల సందర్భంగా పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలో పోలింగ్ రోజు, ఆ తర్వాత కూడా చెలరేగిన హింసపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటైంది. ఏడీజీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్ నియామకమైంది. ఇప్పటికే ప్రాథమిక విచారణ కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. రేపటిలోగా ఈసీకి సిట్ నివేదిక అందివ్వనున్నట్లు సమాచారం. పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలోని జరిగిన అన్ని ఘటనలపై నివేదించనున్నట్లు తెలుస్తోంది. సిట్ నివేదిక ఆధారంగా ఈసీ తదుపరి చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసీ ఆదేశాలతో హింసాత్మక ఘటనలకు కారకులైన నేతల అరెస్టులు జరిగే అవకాశం ఉంటుంది. కొందరు అభ్యర్థులతో అంటకాగిన పోలీసులపైన ఈసీ చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. కాగా హింసాత్మక ఘటనలు జరిగిన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులని హౌజ్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థుల ఇళ్ల దగ్గర సాయుధ పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. అదనంగా 25 కంపెనీల కేంద్ర సాయుధ బలగాల్ని మోహరించాలని ఆదేశించగా, ఇప్పటికే రాష్ట్రానికి 20 కంపెనీల పారామిలిటరీ బలగాలు చేరుకున్నాయి. కౌంటింగ్ స్ట్రాంగ్ రూముల దగ్గర మూడంచెల భద్రతను ఏర్పాటు చేయనున్నారు. స్ట్రాంగ్ రూముల వద్ద భద్రత, కౌంటింగ్ ఏర్పాట్లను సీఈఓ పరిశీలించనున్నారు. ఏపీలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల సందర్భంగా పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలో పోలింగ్ రోజు, ఆ తర్వాత కూడా చెలరేగిన హింసపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటైంది. ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో సిట్ నియామకమైంది. ఇప్పటికే ప్రాథమిక విచారణ కూడా మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. రేపటిలోగా ఈసీకి సిట్ నివేదిక అందివ్వనున్నట్టు సమాచారం. పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలోని జరిగిన అన్ని ఘటనలపైన నివేదించనున్నట్టు తెలుస్తోంది. సిట్ నివేదిక ఆధారంగా ఈసీ తదుపరి చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసీ ఆదేశాలతో హింసాత్మక ఘటనలకు కారకులైన నేతల అరెస్టులు జరిగే అవకాశం కూడా ఉంటుంది. కొందరు అభ్యర్థులతో అంటకాగిన పోలీసులపైన ఈసీ చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. కాగా హింసాత్మక ఘటనలు జరిగిన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులని హౌజ్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థుల ఇళ్ల దగ్గర సాయుధ పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. అదనంగా 25 కంపెనీల కేంద్ర సాయుధ బలగాల్ని మోహరించాలని ఆదేశించగా, ఇప్పటికే రాష్ట్రానికి 20 కంపెనీల పారామిలిటరీ బలగాలు చేరుకున్నాయి. కౌంటింగ్ స్ట్రాంగ్ రూముల దగ్గర మూడంచెల భద్రతను ఏర్పాటు చేయనున్నారు. స్ట్రాంగ్ రూముల వద్ద భద్రత, కౌంటింగ్ ఏర్పాట్లను సీఈఓ పరిశీలించనున్నారు. ఏపీలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల సందర్భంగా పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలో పోలింగ్ రోజు, ఆ తర్వాత కూడా చెలరేగిన హింసపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటైంది. ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో సిట్ నియామకమైంది. ఇప్పటికే ప్రాథమిక విచారణ కూడా మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. రేపటిలోగా ఈసీకి సిట్ నివేదిక అందివ్వనున్నట్టు కూడా సమాచారం. పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలోని జరిగిన అన్ని ఘటనలపైన నివేదించనున్నట్టు కూడా తెలుస్తోంది. సిట్ నివేదిక ఆధారంగా ఈసీ తదుపరి చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసీ ఆదేశాలతో హింసాత్మక ఘటనలకు కారకులైన నేతల అరెస్టు జరిగే అవకాశం ఉంటుంది.